చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను నీ కాదిలిలో నేను విశ్రమింతును నీ కాదిలిలో నేను విశ్రమింతును గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయున్న నీవలే రూపించుచున్నది నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయున్న నీవలే రూపించుచున్నది కలంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను కలంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను యుగ యుగాలు నీతో ఏలెదను యుగ యుగాలు నీతో ఏలెదను గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య గగనము చీల్చుకొని గనులను తీసుకొని
నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది. ఐసలా దేవుని నామన స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రార్థన టీవీ ద్వారా దైవ సేవకులు ఇవ్వబోతున్న వర్తమానానికి ముందుగా ప్రేయర్ చేస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు. గతించిన కాలం అంతా ఇక్కడ మీ కాపుదలు మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. ఈ అంత్య దినములలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా కాపాడారంటే కేవలం నీ కృపను బట్టి. ప్రతి వారము జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా నీ దాసుడు ప్రేమ్ కుమార్ గారి ద్వారా జరిగిస్తుండగా ప్రభువా నీ దాసుని మీరు బలపరచండి. ఎత్తబోచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇది ఏ ఏ ప్రాంతాలకు వెళుతుందో, ఏ ఏ గ్రామాలకి పట్టణాలకు మారుమూల గ్రామాలు కూడా ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఈ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ప్రతి వారు గ్రహించినట్లుగా ప్రతి వారిని పునరుకల్పన ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న నీ బిడ్డను కూడా దీవించండి. అనేక మందిని ఇంకా నీ తట్టుకు తిప్పడానికి బలమైన పాత్రగా మీరు వాడుకోనండి. మరి ముఖ్యంగా ఈ దినం జరుగుతున్న ఆరాధన ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు ప్రతి మాట కూడా నాయన అందరికీ కూడా హృదయాన్ని కదిలించినట్లుగా మీరే గొప్ప కార్యము చేయండి. మరి ముఖ్యంగా అప్పగించిన మాకు అప్పగించిన సంఘాలు పరిచర్యను కూడా దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక నూతనాత్మలు రక్షింపబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ కాపుతలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్త లార్డ్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముల వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినం ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో మనము ఈ యొక్క విమోచకుని స్వరము అనేటటువంటి ప్రోగ్రామ్ను వీక్షించడానికి ప్రభు కృప చూపిన విధానమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి మన ధ్యాన నిమిత్తమై అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచన భాగాలను చదువుకుందాం. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచన భాగాలను మనం చదువుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ఈ భాగంలో నుండి గత 2 వారాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈనాటి భాగంలో మనం చూస్తున్నట్లయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునుట అన్న దీనిలో 3వ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీనిలో ఉన్నటువంటి మాట వృధాగా అతిశయ పడకయు అన్న మాట కనబడుతుంది. అసలు అతిశయ పడవచ్చునా, అతిశయ పడకూడదా? ఒకవేళ అతిశయ పడేటట్లయితే అది వృధాగా అతిశయ పడేదిగా ఉండకూడదా అనేది మనం ఒకంత ఆలోచన చేసినట్లయితే, అతిశయమును గురించి అంటే ఒక రకంగా గర్వము అహంకారం అన్నట్లుగా పర్యాయ పదాలుగా మనం చెప్పినప్పటికీ అతిశయము అన్నది అంతగా ఆమోదయోగ్యమైనటువంటిది కానే కానీ ఈ లోకంలో అతిశయం అనేది మానవుని జీవితంలో ఉంటూ ఉంది. అతిశయము ఉండకూడదు అనేది లోక సంబంధమైన విషయాల్లో ఎంతమాత్రం కూడా ఉండకూడదని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం నేర్చుకున్న బద్దలమై ఉన్నాం. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచన భాగంలో ఈ మాట అంటారు. ఏమనంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సును ఉంచుచున్నారు అని చెప్పడాన్ని చూస్తున్నా. అంటే మానవులు నేటి దినాల్లో చాలామంది భూలోక సంబంధమైన వాటి మీదనే వారి యొక్క మనస్సును దృష్టిని పెడుతున్నారు. కాబట్టి వారు
సిగ్గుపడవలసిన విషయాలను సిగ్గుపడవలసినవన్నట్లుగా గుర్తించక అవి అతిశయ కారణాలుగా కారకాలుగా చెప్పుకుంటున్నారు. అపొస్తలుడైన యాకోబు గారు తాను వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగంటున్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది అన్న మాట పలకడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు తెలియచేస్తున్న మాట, ఇట్టి అతిశయమంతయు చెడ్డది అన్న మాట ఈ వచన భాగంలో చూస్తున్నాం. మనం చదివినట్టు మూలవాక్యంలో ఆ 26వ వచనంలో చూస్తే వృధాగా అతిశయపడకయు అని చెప్పారు. జాగ్రత్తగా గమనించాలి, వృధాగా అతిశయపడకూడదు అన్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని చెప్పారు. అంటే ఎట్టిది చెడ్డదో, ఏది వృధా అయిందో మనకు కనబడుతుందంటే అతిశయ కారణం కూడా ఉన్నది అన్న విషయాన్ని కూడా దీన్ని బట్టి మనం గమనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుచున్నారు అని చెప్పారు కదా. మరి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నట్లయితే కొంతమంది సిగ్గుపడవలసిన లేక అవమానకరమైన స్థితిలో ఉంటున్నట్టు వాటి విషయాల్లో అతిశయంగా ఎంచుతున్నారు. వాటిలో 2 లేక 3 విషయాలను ఈనాటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక పర్యాయం మనం జకర్యా గ్రంథంలోనికి వచ్చినట్లయితే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచన భాగంలో ఇలా ఉంటుందండి. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును అన్న మాట ప్రవచన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషులు నేటి దినాల్లో వారికి కలిగేటటువంటి ఘనతను బట్టి, సమాజంలో వారికి వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, వారిని 10 మంది పొగిడేదాన్ని బట్టి వారికి ఒక రకమైన అతిశయం వస్తుంది. నీ అంతటి వారు లేరు, నీవు చాలా యోగ్యుడు అనగానే, నీ అంతటి జ్ఞానం కలిగిన వారు లేరనగానే సహజంగా అతిశయం వస్తుంది. నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను లేఖనాన్ని బట్టి, మనకు సమాజంలో వచ్చే ఘనత, లోకంలో కలిగేటటువంటి ఘనత నిజంగా శాశ్వతం కానీ కాదు. ప్రియులారా, ఈ లోకంలో మనల్ని ఈ రోజున పొగిడినటువంటి వారు, గొప్ప చేసినటువంటి వారు, ఘనపరిచిన వారు, వారి చేతులతో వారే మరలా మనల్ని కోలదోసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోకమిచ్చే ఘనతను బట్టి, లోకంలో వచ్చే ఘనతను బట్టి మనము అతిశయపడడం అనేది ఎంతమాత్రం కూడా అది సబబైన విషయం కాదు, అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు అన్న సంగతిని లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మనకు కలిగేటటువంటి ఘనతను బట్టి, ఇక్కడ దావీదు యొక్క కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారు, తక్కిన వారందరి మీద వీళ్ళు అతిశయపడకుండా ఉండులాగున దేవుడు యూదావారిని మొదట రక్షిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము గనులము అని చెప్పి ఎంతమాత్రం కూడా అతిశయపడకూడదని లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యిర్మీయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఈ మాట మనకు కనబడుతుంది. యిర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టో లేక ఇలా చెప్తున్నాను ఘనమును బట్టో, అంటే ఘనతను బట్టో మనం అతిశయించడి వారముగా ఉండకూడదు అన్నాడు. మరి 2వ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే కొంతమంది వారికి ఉన్న బలమును బట్టి అతిశయపడతారు. అంటే నా అంతటి బలాఢ్యుడు లేడు, నా అంతటి శౌర్యం కలిగినటువంటి వాడు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు మరొకడు ఎవడు కూడా లేడు అన్నటువంటిది చాలామందికి ఉండేటటువంటి ఒక అతిశయ కారణం.
ఈనాడు ఈ సందేశం వింటుండగా మనమందరం కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే మన ధనమును బట్టి మనం అతిశయపడడానికి వల్లపడదు, దాంతోపాటుగా మన బలమును బట్టి కూడా మనం అతిశయపడే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మన బలం శాశ్వతం కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నట్లయితే ఓ రోజు ఒక వ్యక్తి ఇలాగ సవాలు విసురుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అతని గుర్చినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చాలా అతిశయంతో కూడినటువంటి మాటలు అతడు మాట్లాడాడు. చాలా విషయాలు అప్పటికే మాట్లాడాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 17వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 43-44 వచ్చిన భాగాల్లో గొల్యాతు అనే పేరు కలిగినటువంటి ఫిలిస్తీయుడు దావీదును చూచి ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని మాట్లాడుతూ 44వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఫిలిస్తీయుడైన ఆ గొల్యాతు దావీదును ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే తనకున్నటువంటి బలమును బట్టి, తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి గొల్యాతు అతిశయంతో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ వాక్య భాగంలో చూడగలుగుతున్నాం, ఇంతగా అతిశయపడినటువంటి గొల్యాతు బాలుడై ఉన్నటువంటి దావీదు చేతికి, బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేస్తున్న గొల్యాతు దొరికిపోయేలాగున ప్రభువు చేశాడు. అంటే నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బలము శౌర్యము ఉంది కదా అని చెప్పేసి మనము ఒకవేళ అతిశయపడే వారంగా ఉన్నట్లయితే దాన్ని దేవుడు ఏమాత్రం ఒప్పడం లేదు, ఆ బలము నీకు నిజంగా విజయాన్ని ఇవ్వలేదు అన్న సంగతి నిందును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, వృధాగా అతిశయ పడకూడదు అని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి మనకున్న ఘనతను బట్టి, రెండు మనకున్న బలమును బట్టి మనము అతిశయ పడ వీలు పడదు. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే దినవృత్తాంతముల గ్రంథంలో మనకు కనబడుతుంది, అలాగే రాజుల గ్రంథంలో కూడా మనకు ఈ యొక్క వృత్తాంతం కనబడుతుంది. అదేంటంటే సన్హెరీబు అనేటటువంటి ఒక రాజు ఇస్రాయేల్ ప్రజల మీదకి, యూదా జనాంగం మీదకి, హిజ్కియా యూదులకు రాజుగా ఉన్నటి దినాల్లో దండెత్తి రావడాన్ని చూస్తాం. అతడు వీరి మీదకి యుద్ధాన్ని ప్రకటించడానికి వచ్చాడు. అతడు దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయంలో అతడు ఏమని అరుస్తాడు అని అంటే, తనకున్న బలగాన్ని చూసుకొని, తనకున్న సైన్యాన్ని చూసుకొని అతడు అతిశయపడుతూ ఇలాగ మాట్లాడుతుండడాన్ని మనం లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. అదేంటంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 14వ వచనంలో, మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడను కొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతల్లోనూ తన జనులను నా చేతిలోని విడిపింపగల దేవుడు ఒకడైనా ఉండేనా అని మాట్లాడతాడు. అంటే నా చేతిలో నుండి కానీ, నా పితరుల చేతిలో నుండి కానీ ఏ దేవుడైనను విడిపింపగలిగాడా, అలాంటిది మీ దేవుడు మొదలే విడిపింపలేకపోవునని మాట్లాడాడు. 15వ వచనంలో మనం చూస్తాం, అలాంటిది మీ దేవుడు మొదలే విడిపింపలేకపోవును, మీ దేవుడు నా చేతులను మిమ్మును మొదలే విడిపింపలేకపోవును అని మాట్లాడాడు. అంటే తనకున్న బలగాన్ని చూసుకొని సన్హెరీబు రాజు, అష్షూరు రాజైన సన్హెరీబు రాజు, నా చేతిలో నుండి ఎవడూ మిమ్మును విడిపింపలేడు, మీ దేవుడు కూడా అసలు విడిపింపలేడు అన్నట్లుగా మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి యొక్క సన్హెరీబు రాజు చివరికి తన బ్రతుకును లేక తన జీవాన్ని కాపాడుకోవడానికి వెనుదిరిగి పారిపోవడాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఒక్క దూతను పంపితే వేల కొలది మంది అష్షూరు యొక్క సైన్యం హత్తులైపోతుంటుండగా ఇప్పుడు రాజు పరుగెత్తుకొని వెళుతున్నాడండి, పరుగెత్తుకొని వెళుతున్నాడు. వెళ్ళి 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 తాను ఒక చోట దాగి ఉన్నాడు. తన కడుపున పుట్టినటువంటి కుమారులే వచ్చి
కత్తి చేత అతన్ని చంపివేయడాన్ని మనం లేఖన భాగంలో 21-22 వచ్చిన భాగాల్లో అదే 32 అధ్యాయంలో చూస్తామండి. కాబట్టి ప్రియులారా, మనకున్న ఘనతను చూచి అతిశయపడకూడదు, మనకున్న బలాన్ని చూసుకొని అతిశయపడకూడదు, మనకున్న బలగాన్ని చూసుకొని కూడా మనము అతిశయపడే వారంగా ఉండకూడదని దేవుని యొక్క లేఖనమును బట్టి దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే మరి ఒక విచిత్రమైన అతిశయ కారణం కనబడతా ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే, లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కనబడుతుంటారు, ఒకడు పరిసయుడు, రెండో వాడు సుంకరి. పరిసయుడు ప్రార్థన చేయడానికి నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నట్లయితే నా ప్రక్కనున్న వారు ఎవరు నాతో సమమైన వారు కాదు, నా అంతటి భక్తిపరులు లేరు, నా అంతటి నీతిపరులు లేరు, నా అంతటి యోగ్యులైన వారు లేరు అన్నటువంటి అతిశయ భావాలు వెళ్ళిపోచ్చడాన్ని ఈ పరిసయుని యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, మనం అబద్ధమాడనంత మాత్రాన, దొంగతనం చేయనంత మాత్రాన, దోపిడీలు చేయనంత మాత్రాన మనం నీతిమంతులము, అందును బట్టి అతిశయపడవచ్చు అని అనుకుంటే ఎలా సరిపోతుందండి? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తనలో ఉన్నటువంటి నీతి, తాను అనుకుంటున్న నీతిని బట్టి లేక తనకున్నటువంటి భక్తి భావాలను బట్టి ఆ వ్యక్తి లేక పరిసయుడు అతిశయపడుతున్నాడు. గర్వాలన్నింటిలో ఒక విచిత్రమైన భయంకరమైన గర్వం, అతిశయం ఇదేనండి, భక్తి గర్వం. నా అంతటి యోగ్యుడు లేడు, నా అంతటి గాయకుడు లేడు, నా అంతటి ప్రార్థనాపరుడు లేడు, నా అంతటి సమర్పణ కలిగిన వాడు లేడు, నా అంతటి దైవిక చింతన కలిగిన వాడు లేడు అని అనుకుంటూ ఎదుటి వారిని అందరినీ చులకన చేస్తూ ఉంటారు. ప్రియ మన దేవుని బిడ్డలారా, లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఇతడు మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, ప్రభువుకి సమర్పిస్తున్నాడు, ఇన్ని చేసి కూడా యోగ్యుడు కాలేకపోయాడు. కారణం ఏంటంటే అతనిలో భక్తి తాలూకు అతిశయం ఉండడాన్ని బట్టి. నీవు భక్తిపరుడు అయితే మంచిదే, కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భక్తిని బట్టి నీవు ఎన్నడూ కూడా అతిశయపడకూడదని, నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో జీవించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సేవకునిగా నేటి దిన అనజ్ఞాపకం చేస్తున్నాను. ఈనాటి సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అతిశయపడకూడదు. మరి ఏం చేయాలా? అసలు అతిశయపడకూడదా అంటే, మనం ఇంతకుముందు చదివిన యిర్మీయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడ్డాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నారు అక్కడ? అతిశయించువాడు, 24వ వచనం, అతిశయించువాడు దేని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. మందిరానికి వచ్చిన ఇద్దరిలో మొదటిగా పరిసయ్యను గురించి మనం చూస్తున్నాం. అతడు తనను బట్టి, తనకున్న భక్తి భావాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. కానీ అదే మందిరంలో అదే రోజున వచ్చిన మరొక వ్యక్తి సుంకరి మాత్రం దేవుని వైపు తన కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలటం లేదని రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో అతిశయ కారణం లేదని, అతిశయించడానికి కారణం దేవుడే అన్న విషయాన్ని అతడు గుర్తించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సందేశం వింటున్న ప్రియ సహోదర సహోదరిలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, అతిశయించడానికి మనలో మనదంటూ ఏదీనూ లేదు. మనము అతిశయించదగింది ఏదైనా ఒక కారణం ఉందంటే అది భూమి మీద కృప చూపుచున్న, నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి. ప్రభుని ఎరిగి ఉన్నావా? ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా? ప్రభు బిడ్డవుగా ముద్రించబడ్డావా?
పాప ప్రక్షాళన గావించబడిందా? మారు మనసు పశ్చాత్తాపం అనుభవం కలిగి ఉన్నావా? ప్రభు బిడ్డవుగా ముద్రించబడి ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా? ప్రభువును కలిగి ఉన్నాను చాలు అనే ధన్యతను గురితిరిగి దేవుని సన్నిధిలో దీనుడవుగా నీ ఉండగలిగితే నిశ్చయంగా నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. బలమును నమ్ముకున్నటువంటి గొల్యాతు హతుడైపోయాడు. బలగాన్ని నమ్ముకున్నటువంటి సన్హెరీబు అవమానపరచబడి తన యొక్క సొంత బిడ్డల చేతికే అతడు చిక్కి మరణం పాలైపోయాడు. ప్రభునందు ప్రియులారా, భక్తి భావంలో చాలా చక్కగా ఉన్నాను అనుకుని అతిశయపడిన పరిసయుడు చివరికి దేవుని యొక్క తిరస్కారానికి గురి అయిపోయాడు. దేవుని యొక్క సందేశాన్ని బట్టి ఈనాడు జ్ఞాపకం చేస్తున్నాను, మన భక్తిని బట్టి కానీ, మనకున్న ఘనతను బట్టి కానీ, మనకున్న బలాన్ని బట్టి కానీ, మనకుండిన బలగాన్ని బట్టి కానీ అతిశయపడక ప్రభువును బట్టి అతిశయించే వారం ఉందాం. ప్రభు బిడ్డలంగా జీవిద్దామా? ఈనాడు ఒక తీర్మానం చేసుకుందామా? దయచేసి తలలు వంచి కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈనాడు ఈ సందేశం వింటుండిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఉన్న పాటను ఒకంత కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఒక్క పర్యాయం పరిశీలన చేసుకుందామా? ఒకవేళ ఇప్పటి వరకు అతిశయంతో కూడిన జీవన శైలిని నువ్వు కలిగి ఉంటూ వచ్చావేమో, ఈరోజు ప్రభు చెప్తున్నారు, నిన్ను బట్టి నువ్వు అతిశయపడడం కాదు, నీ ప్రభువును బట్టి అతిశయపడాలి, నీ ప్రభువును కలిగి ఉన్నదాన్ని బట్టి నువ్వు అతిశయపడాలి. దేవుని యొక్క లేఖనం దేవుడు మనకు స్పష్టంగా వివరించి ఉంటుండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన దేవా, పరమందున మా తండ్రి, మీకు వందనాలు. ఈనాటి ఈ సందేశం విన్న ప్రియ వీక్షకులు ఎల్లరినీ మీ చేతులకు సమర్పిస్తున్నా. మా ప్రియ ప్రభువ, మీ సన్నిధికి వచ్చినటువంటి మీ బిడ్డలు ఈ మీ సందేశం ద్వారా మరొక్క మారు మేల్కొల్పబడిన వారై, వృధాగా అతిశయపడి అవమానపరచబడి భంగపాటుకు గురి అయి సిగ్గుపడి నష్టపోయి కీడును కొని తెచ్చుకునే వారుగా ఉండక ప్రభువ, మా అతిశయం మీరేనని, మీ అందే మా అతిశయం నిలిచి ఉన్నదని, మీ కొరకే మేము జీవించాలన్న సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ గురితెరుగులాగున కృప చూపండి. ఈనాటి ఈ సందేశం వినిన ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపును దయచేయండి. వాక్య ప్రకారమైన జీవన విధానం ప్రతి బిడ్డకు అలవరచండి. ఈనాటి ఈ సందేశమునకు స్పాన్సర్ చేసిన మా ప్రియులు, వారి కుటుంబాన్ని మీరు నిండారులుగా దీవించమని, తిరిగి మేము మీ సముఖంలో ఈ రీతిగా ఈ యొక్క విమోచకుని స్వరము ప్రోగ్రామ్ను వీక్షించేంత మటుకు మీ కాపుదల భద్రపరచమని ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈనాటి సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద మీకు తెలియపరచబడుతుంది, అడ్రస్ కూడా మీకు తెలియపరచబడుతుంది. కనుక దేవుని సందేశాన్ని వీక్షించిన మీరు ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి, మీ తోటి వారికి కూడా పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.